మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు సెయింట్ మార్క్స్ సెర్మోన్స్ కి స్వాగతం సుస్వాగతం ఐగరి వాక్య సందేశానికి ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం கண்கள் என்னை கண்டு
கால கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன் உம்மர கால கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன் யாரும் அறியாத என்னை நன்றாயறிந்து தேடி வந்த கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன் உம்மரகான கண்கள் என்னை கண்டதாலே முடிந்ததென்று நினைத்து நான் உயிர் வாழ்கின்றேன் మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక ఆమెన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడినటువంటి దేవుని లేఖన భాగము పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 42వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 42వ వచన భాగం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దిస్ పూర్ విడో హ్యాస్ పుట్ మోర్ into the treasury than all the others. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ప్రభు యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో మీరు తోడేందుకు వందనాలు. ఇదిగో నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రభు ఇంతవరకు ప్రభు నీ కాపుదలు ఇచ్చిన దేవ నీకు వందనాలు. ఈ వాక్య ధ్యానం ముందు మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి నీ వాక్యం వింటూ ఉన్నారు. వీళ్ళ కొరకు ప్రత్యేకించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, టీవీ ముందు కూర్చున్న వారు, యూట్యూబ్ ముందు కూర్చున్న వారు, ఇదిగో ప్రభు ఫేస్బుక్ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారు, బిడ్డలందరి కొరకు ప్రత్యేకించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యం ఉంటే ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఇదిగో నీ దాసుడు వాక్య ధ్యానం కొరకని నాయన సదు నిలబడుతూ ఉండగా నీ ఆత్మ చేత సంధించి నాయన ఇదిగో ప్రభు బిడ్డలకు కావాల్సినటువంటి ఆత్మీయుడి ఆహారం బిడ్డలకు అందించి బలపరిచి దీవించమని నీ దాసుని పక్షంగా వాడుకొని మహిమ పొందమని నజరేయుడిని స్నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ శుభాలు. నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క భాగంలో యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి, యెరూషలేము దేవాలయం దగ్గర కానుక బిడ్డ దగ్గరకు వచ్చిన సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు కానుక బిడ్డ దగ్గర కూర్చుని ఉన్నారు. యెరూషలేము దేవాలయంలో దాదాపు 12 గుమ్మాలు ఉన్నాయి యెరూషలేము దేవాలయానికి. ఈ 12 గుమ్మాల దగ్గర 12 ఆఫరింగ్ బాక్సెస్ ఉన్నాయి. ఈ 12 ఆఫరింగ్ బాక్స్తో పాటు ఒక బాక్స్ ఆవరణలో ఉంది. దాన్ని ఆ బాక్స్ దగ్గర ఈ ఆఫరింగ్ బాక్స్ దగ్గర యేసు ప్రభు కూర్చుని ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కానుక బిడ్డ దగ్గర కూర్చుండటంలో ఆంతర్యం ఏమిటి అనేది మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. జీసస్ సెట్ నియర్ ద ఆఫరింగ్ బాక్స్, వాట్ ఆర్ ద రీజన్, ఎందుకు అక్కడ యేసు ప్రభు వారు కూర్చున్నారు. రెండవది గమనించినప్పుడు బీద విధవరాలు 2 కాసులు వేయడంలో ఆమె నమ్మకం ఏమిటి అనేది మనము ధ్యానం చేస్తున్నాం. మూడోది ఏంటంటే అక్కడ ఎంతోమంది కానుకలు వేస్తే యేసు ప్రభు వారు
బీద విధవరాలు కానుకనే ఎందుకు ఫోకస్ చేశారు? జీసస్ ఫోకస్ టు ద పూర్ విడో వై. దీని మీద మనము కృతమైన ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దేవుని వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తున్న సత్యాన్ని మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దేవాలయంలో ఆవరణలో ఉన్నటువంటి ఆఫరింగ్ బాక్స్ దగ్గర ఎందుకు కూర్చున్నాడని దాని గురించి ఆలోచన చేసినప్పుడు లుకాసు వార్త 20వ అధ్యాయం మొదటి వచన భాగంలో ఈ పాఠ్య భాగం మనకు కనిపిస్తుంది. అలాగే మార్కు సువార్తలో కనిపిస్తుంది. ఈ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే యూదా సంస్కృతిలో పిల్లర్స్ ఆఫ్ జోడాయిజం అనేటువంటిది త్రీ టైప్స్ ఉంది. పిల్లర్స్ ఆఫ్ జోడాయిజం అంటే ఈ త్రీ టైప్స్ అనే దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఈ మూడు భాగాలు ఏమిటనంటే, ఒకటి తోరా అన్నారు, రెండవది టెంపుల్ సర్వీస్ అన్నారు, మూడవది ఆమ్స్ అన్నారు. అంటే ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి యూదా సంస్కృతిలో. యూదులకు ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. దేవాలయ ప్రాంగణంలో ఈ మూడు తప్పక మనము పాటించాలి. మనం ఎన్నోసార్లు దేవాలయానికి వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, కానీ ఈ మూడు మనము పాటించము. ఈ మూడు తప్పక యూదులు పాటిస్తారు. మనము పాటించాలనే ఈ లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవాలయం ఉన్నటువంటి ఈ ఆఫరింగ్ బాక్సెస్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడట అందరికీ వారు రుణాలు తీర్చుకునేటువంటి ఒక అవకాశాన్ని దేవుడిస్తూ ఉన్నాడట. వారు రుణాలను తీర్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడిస్తూ ఉంటాడట. ఈ రుణాలు తీర్చుకునేటువంటి సందర్భంలో తోరా అనంటే వాక్యము అర్థం. తోరా అనంటే వాక్యము అర్థం. రెండవది టెంపుల్ సర్వీస్ అనంటే దేవాలయ ఆరాధన కార్యక్రమాలు అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమ్స్ అనంటే ALMS. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దయార్థ హృదయులై బీదలను కనికరించి వారికి సహాయం చేసే పని. జాగ్రత్త గమనించండి, మీరు దయార్థ హృదయులై బీదలను కనికరించి వారికి సహాయం చేసేటువంటి పని. ఈ మూడు కూడా యూదా సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన భాగం. ఇది నాన్న మన దేవాలయానికి వస్తున్నాం, తారా గురించి, దేవాలయం గురించి, ఈ దయార్థ హృదయులై చేయాల్సిన పని గురించి మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారు, ఈ 13 కానుకబెట్టెల్ని మూడు భాగాలు చేశారు. మరలా దేవాలయంలో ఉన్నటువంటి 13 కానుకబెట్టెల్ని మూడు భాగాలు చేశారు. మొదటి భాగం ఏమన్నారంటే దశమ భాగ అర్పణ చెల్లించేటువంటి ఆఫరింగ్ బాక్స్, టైత్ అంటాం మనం దీన్ని. దశమ భాగం చెల్లించేటువంటి వారు చాలామంది ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో దశమ భాగాలు తీసుకుని వచ్చి సమర్పిస్తూ ఉంటారు. మన చర్చిలో దశమ భాగం సపరేట్గా మనం కానుక బట్టి ప్రార్థన చేస్తాం. ఆ ప్రక్రియ అది మనకి ఎంతో ఆశీర్వాదం. దేవుడి నీకు ఇచ్చినటువంటి జీతంలో, దేవునికి ఇచ్చినటువంటి వ్యాపార సాంపాద్యంలో, దేవునికి ఇచ్చిన చేతి పనిని ఆశీర్వదించి నెలలోచిన జీతంలో 10వ వంతు దేవుంది దేవునికి ఇవ్వడం. అలాగ మీరు చేస్తే మీరు దీవించబడతారు. 10వ వంతు దేవుంది దేవునికి ఇచ్చేసేయాలంతే. అది యూదా సంస్కృతిలో మొదటి భాగం. రెండవది గమనించినప్పుడు దహన బలి అర్పణ చెల్లించేటువంటి అర్పణలు అన్నారు. రెండవ భాగాన్ని అంటే ఈ 13 బాక్సుల్లో రెండవ భాగాన్ని ఏమన్నారంటే దహన బలి అర్పణ చెల్లించేటువంటి అర్పణలు. దేవుని కొరకు మనం కొన్ని అర్పణలు తెస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కృతజ్ఞత కానుకలు అవనివ్వండి, మృక్కుబడి కానుకలు అవనివ్వండి. ఆ దినాలలో గొర్రె మేకలు, పావురాళ్ళు, గువ్వాలు ఇవన్నీ తీసుకుని వచ్చేటువంటి వారు. కొంతమంది వాటిని బలిగా అర్పించేవారు, కొంతమంది వాటిని అమ్మి ఆ వెలను కానుకబెట్టెల్లో వేసేవారు. మూడవ భాగం ఏంటంటే ఒకే ఒక్క పెట్టి బీదల కొరకు
చెల్లించేటువంటి అర్పణలు. మానవ జీవితంలో ఒక ప్రతి మానవుడు నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నీకు ఎంత ఉన్నా, ఎంత సంపాదన సంపాదిస్తున్నా, నీవెన్ని రకాల అధికారాలను కలిగి ఉన్నా, నీవు చేయవలసింది ఏంటంటే బీదలను కనికరించేటువంటి వాడుగా, కనికరించేదానిగా ఉండాలి. బీదలను కనికరించడానికి ఆ బాక్సులు మనం కానుక వేయాలి, వారి సహాయార్థం. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు దశభాగాల గురించినటువంటి ఆలోచన కానుక బిడ్డ దగ్గర కూర్చోలేదు. రెండవది బలియర్పణ అర్పించేటువంటి కానుక బిడ్డ దగ్గర కూర్చోలేదు. ఆయన బీదల కొరకు సమర్పించేటువంటి కానుక బిడ్డ దగ్గర కూర్చున్నాడు. జాగ్రత్త గమనించండి, దశభాగం ఎవరికి వాళ్ళు డ్యూటీగా వేసేస్తూ ఉంటారు. క్రింద కానుకలు ఎవరు వారు మేలును బట్టి, పొందిన ఉపకారాలను బట్టి కానుకలు వేసేస్తూ ఉంటారు. బీదలకు వేసేటువంటి చోట ఎవరు ఇష్టపడరు. ఆ కానుక బిడ్డ దగ్గరే ప్రభు వారికి వచ్చున్నారండి. ఆ కానుక బిడ్డ దగ్గర ప్రభు వారికి వచ్చున్నారు. ఎందుకంటే మానవ జీవితంలో ఉత్తమమైన పని ఏదైనా ఉందనంటే బీదలను కనికరించటమే. ద్వితీయోపదేశ కాండము 15:11 భాగంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 15:11 భాగంలో బీదలు దేశంలో ఉండక మానరు, బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును ఆవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం భక్తిగా ఉండడం తెలుసు, ప్రార్థనలు చేయడం తెలుసు, కానుకలు దేవునికి ఇవ్వడం తెలుసు, దశభాగం దేవునికి ఇవ్వడం తెలుసు, కానీ బీదలకు చెయ్యి అందించటంలో మనము వెనకబడి ఉన్నాం అనే సత్యాన్ని ఈ లేఖనం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నీ దేశంలో బీదలు ఉండక మానరు. నువ్వు బీదలను కనికరించి వారి విషయంలో నీవు నీ చెయ్యిని చాపి వారికి సహాయం చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఈ పని కూడా చేయాలి. భక్తిగా ఉంటే చాలదు, దేవునికి కృతజ్ఞత కానుకలు చెల్లిస్తే చాలదు, బీదలను కనికరించేటువంటి వారిగా కూడా మనం ఉండాలి అనే సత్యాన్ని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 15:9 భాగంలో ఒకవేళ మనము సహాయం వారికి చేయకపోతే, బీదవాడు వచ్చి నిన్ను కలిశాడు, అయ్యా నాకు సహాయం చేయమని అడిగాడు, అయ్యా భిక్షమేమని అడిగాడు, అయ్యా 10 రూపాయలు ఇంటి అని అడిగాడు, నిన్ను అర్జించాడు, నువ్వు లేవు పో అన్నావు, చెయ్యి ఖాళీ లేదన్నావు, లేదంటే వేరే పని చేసుకోపో అన్నావు, అలాంటి వారికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడనంటే, ద్వితీయోపదేశ కాండం 15:9 భాగం మనం చూసినట్లయితే, బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును, నీకు పాపమగును. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బీదలకు సహాయం చేయకపోవడం కూడా పాపమే. మనం అనుకుంటాం ఎవరో మనము పాడు చేస్తే పాపము, ఎవరికో ఏదో అన్యాయం చేస్తే పాపము, ఎవరికో ఏదో మోసం చేస్తే పాపము అని అనుకుంటున్నాం. బీదలకు సహాయం చేయకపోవడం కూడా పాపమే. ఒకవేళ బీదవాడు నీ విషయమే యెహోవాకు మొరపెడితే అది నీ విషయంలో పాపముగా ఉండిపోతుంది. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, తిన్నాన్న దేవుడు బీదలను కనికరించమని ఆ కానుక బిడ్డ దగ్గరకు వచ్చున్నాడండి. బీదలను కనికరించాలని ప్రభు కానుక బిడ్డ దగ్గరకు వచ్చున్నాడు. ఆ కానుక బిడ్డలో కానుకలు వేయడానికి అందరూ అక్కడికి వస్తున్నారు. ఈరోజు నీవు ఇంతవరకు ఒకవేళ నీ బీదవాళ్ళకి, నీ కనబడిన బీదవాళ్ళకి,
నువ్వు సహాయం చేయకపోతే ఇప్పుడైనను చేయాలి. ఇప్పుడైనా నీ వాక్యం చేత నువ్వు పట్టబడిన దానవై పట్టబడిన వాడవై సహాయం చేయాలి అనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ప్రిసిలేతులారా, యేసు కానుక పెట్టు వద్ద కూర్చునుండి కానుక వేసే వారిని చూస్తున్నాడా లేక వారు కానుకను చూస్తున్నాడా అని మనకు ప్రశ్న వేసుకుంటే, యేసు ప్రభువు వారు కానుక పెట్టి కూర్చున్నాడు కదా, ఆయన చాలామంది చందులో కానుకలు వేస్తూ ఉన్నారే, యేసు ప్రభు వారు కానుక పెట్టి కూర్చుని వేసేవారు కానుకను చూస్తున్నాడా లేకపోతే వేసేవారిని చూస్తున్నాడా అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది అంటారు ఆయన కానుకనే చూస్తాడండి అని. కాదు కాదు, ఆయన మిమ్మల్ని చూడు, మీ కానుకను చూడు. మరి యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చినారండి కానుక పెట్టి దగ్గర అని అంటే, నీ కానుక ప్రభు చూడడు, నిన్ను ప్రభు చూడడు, కానీ కానుక వేసే నీ హృదయాన్ని ప్రభువు చూస్తాడట. కానుక వేసే నీ హృదయాన్ని ప్రభువు చూస్తాడట. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. కానుక వేసేటప్పుడు నిన్ను కానీ నీ కానుకను కానీ ప్రభు చూడట, నీ హృదయమును చూస్తాడట. కానుక వేసేటప్పుడు నువ్వు హృదయపూర్వకముగా కానుక వేస్తున్నావా లేదా అనేదే ప్రభు చూస్తాడట. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు నేను ఎక్కి వేసాను అనుకోవాలి అని పాస్టర్ గారు తెలిసేటట్టు కవర్ మీద రాసి మరీ వేస్తూ ఉంటాడు. కొంతమంది ఎక్కువ వేసానని తెలియడం కోసం చిల్లర నోట్లు ఎక్కువ లాంగ్ కవర్లో పెట్టి చాలా టైట్గా కవర్ వేస్తూ ఉంటారు. ఒకవేళ పాస్టర్ గారిని కవర్ చూడొచ్చు, ఒకవేళ నిన్ను చూడొచ్చేమో, కానీ ప్రభు వారు నీ హృదయమును చూస్తాడు అనే సత్యాన్ని గమనించు. నీ కానుక ప్రభుకు అవసరం లేదు, నీ అందచందాలు ప్రభుకు అవసరం లేదు, నీ హృదయమే ప్రభు కావాలి. వేసేటప్పుడు నువ్వు హృదయపూర్వకంగా వేస్తున్నావా లేదనేది ప్రభు చూస్తాడట. కానుక వేసే ప్రతి వ్యక్తికి ఇది ఒక గుణపాఠం. నేను కానుక వేస్తూ ఉన్నానే, నేను ఇదిగో షూట్లో ఉండి ఇదిగో నేను 100,000 రూపాయలు వేస్తున్నాను అని జనము తెలిసేటట్టుగా వేస్తే లేదా పాస్టర్ గారు తెలిసినట్టుగా వేస్తే అది నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. కానీ ప్రభువు వారు నా హృదయాన్ని చూస్తాడు. వీడు గొప్ప కోసం వేస్తున్నాడు కానీ హృదయపూర్వకంగా కానుక వేటిల్లా అని నన్ను ప్రభు గుర్తించడు, నా కానుకను గుర్తించడు. కాబట్టి మన కానుకను గుర్తించాలి అన్నా, మనల్ని ప్రభు గుర్తించాలి అన్నా, మన హృదయపూర్వకమైన కానుక మనం వేయాలి. అది ప్రభుకి ఇష్టమైనటువంటి కానుక. ఈ లేఖన భాగంలో మీరు గమనించినప్పుడు యేసు ప్రభు వారు కానుక బిడ్డ దగ్గర కూర్చున్నాడు. ఓకే, ఒక బీద విధవరాలు వస్తూ ఉంది. పూర్ లేడీ బట్ హ్యాపీ లైఫ్. ఆమె బీద విధవరాలు, ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు భర్త లేడు, ఆమెకు నా అనేవారు లేరు. బీద విధవరాలు, ఆమెకి ఎవరుంటే ఆమె బీద ఎందుకు అవుతుంది? ఆమె కష్టపడాలా, ఆమె తినాలా, ఆమె వండుకోవాలా? కాబట్టి బీద విధవరాలు పగలంతా కష్టపడుతుంది, వచ్చిన దాంతో చక్కగా తెచ్చుకుంటుంది, వండుకుంటూ తింటుంది, చక్కగా ప్రశాంతంగా పడుకుంటుంది. ప్రభుని దుప్రీమని తెలిపిల్లారు. బీదవాళ్ళట బాగా కష్టపడతారట. కష్టపడినప్పుడు వారు కష్టపడిన దాంతో తిని సుఖంగా పడుకుంటారట, సుఖంగా పడుకుంటారట. అంటే అంతకు మించిన హ్యాపీ లైఫ్ లేదట. కష్టపడడం, వచ్చిన దాంతో సుఖంగా తినడం, సుఖంగా నిద్రపోవడం. చాలామంది జీవితాల్లో మేము ధనవంతులమండి అయ్యారు, మా కుటుంబము సంపన్నుల కుటుంబం అండి అయ్యా, మా కుటుంబము మన సంఘంలోనే పెద్ద కుటుంబం అండి, మాకున్న ఆస్తి ఇంకెవరికి లేదండి మన సంఘంలో, మంచిది. కానీ ప్రభు ఒక ప్రశ్న అడుగుతాడు ఈ సమయంలో, నీకు మంచి ధనవంతుడివే ధనవంతురాలువే, నీవు సుఖంగా తింటున్నావా, సుఖంగా నిద్రపోతున్నావా అని ప్రభు ప్రశ్నిస్తే, లేదండి అయ్యగారు అంటాం మనం. ఎందుకనంటే ధనవంతులు ఒక నిద్ర తక్కువ, ధనవంతులు తినలేరు. ప్రభు నందు ప్రేమటువంటి దేవుణ్ణి బిడలారా, ఆమె జీవితంలో ఎంతో బీదది కానీ కష్టపడుతుంది,
వచ్చినా సుఖంగా తింటుంది, సుఖంగా నిద్రపోతుంది, హ్యాపీ లైఫ్. మనకైతే భయం, మనకు నాశనం దొంగిలిస్తాడేమో, నిద్రపోలేం, మనం తిన్న ఆహారం మనకు అరగదు. కానీ వాళ్ళు కష్టపడటం వల్ల ఏమి తిన్న అరిగిపోద్దు వారికి. మనం ఏం కష్టపడం, ఇంట్లోనే ఉంటాం, బాయిలర్ కోళ్ళ పెరుగుతాం, ఫారెన్ కోళ్ళ పెరుగుతాం, ఇంట్లోనే కాలు బయట పెట్టాం. మళ్ళీ గొప్ప కోసం నేను ఎప్పుడు బయటకే పోలేదండి అయ్యగారు, అన్నీ మా ఆయన ఇంట్లోకే తెస్తాడండి, పిల్ల ఇంట్లోకే తెస్తారండి. నువ్వేం కష్టపడవు, తిన్నది నీకు అరగదు, సుఖంగా నిద్రపోలేవు. కానీ ఈమె బీదదూరాలను చూసి మనం నేర్చుకోవాలి. ఆమె కష్టపడుతుంది, సంపాదిస్తుంది, తింటుంది, సుఖంగా నిద్రపోతుంది. జీవితంలో పెద్దదే కానీ నిర్ణయంలో గొప్పది. పూర్ ఇన్ లైఫ్ బట్ రిచ్ ఇన్ డెసిషన్. జీవితంలో చాలా పెద్దది కానీ ఆమె నిర్ణయం తీసుకోవడంలో చాలా గొప్పది. మనకంటే ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ధనవంతులట దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు చక్కని బట్టలు వేసుకుని, పట్టు చీరలు కట్టుకుని, చక్కని అందంగా అలంకరించుకుని, పరస చేతిలో పెట్టుకుని, బైబిల్ చేతిలో పెట్టుకుని చర్చికి వస్తారు. వారిని చూసినప్పుడు ఈజ్ ఎ రిచ్ లేడీ, షీఈ్ రిచ్ లేడీ, ఈజ్ ఎ రిచ్ మ్యాన్ అని మనం అనుకోవాలి. అంత రిచ్గా ఉంటారు, కారులో దిగుతారు, చక్కగా వస్తారు, మంచిది. కానీ కానుక వేసేటప్పుడట, కానుక ఎంత వేయాలా అని మనసులో ఆలోచిస్తూ ఉంటారట. వేసేటప్పుడు మనకు ఆలోచన వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే కానుక వేయాలనుకున్నాను, నా జేబులో దాదాపుగా 1,000 రూపాయలు ఉంది, 1,000 రూపాయలు వేద్దాం అనుకున్నాను, జేబులో చేయి పెట్ట. ఈ లోపు నాకు ఆలోచన వచ్చింది, 1,000 రూపాయలు వేద్దాం అనుకున్న వాడిని కాదులే, ఖర్చులు ఉన్నాయి కదా, 1,500 వేద్దాం. 1,000 నుంచి 500కి వచ్చా, మరలా ఒకసారి ఆలోచించా, కాదులే 200 వేద్దాం, ఖర్చులు ఉన్నాయి కదా, పిల్లలకి ఏమైనా ఇంటికి వెళ్ళినప్పుడు మరి మటన్ పట్టుకెళ్ళాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి, 200 వేద్దాం. ఇంకొద్ది ఆలోచించాక 100 రూపాయలు వేద్దాంలే అంటే మన ఆలోచన విధానం తగ్గిపోతూ వస్తుంది. దేవునికి ఇచ్చేటప్పుడు ఎంత అనుకుంటే అంత వేయాల, అసలు ఆలోచించకుండానే వేసేటువంటి హృదయం ప్రభువు కావాలి. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవునికి ఎంత ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎంత వేయాలా, ఎంత వేయాలా ఆలోచిస్తూనే మన కానుకను తగ్గించుకుంటూ ఉంటాం. ప్రభువును దూపరేమిటింది దేవుని బిడ్డలారా, ఈమె దేవుని దగ్గరకు వచ్చింది, ఆమె దగ్గర ఉన్నటువంటి 2 కాసులు పట్టుకుంది. ఎంత వేయాలని ఆలోచించలేదట, ఉన్న 2 కాసులు యేసుప్రభు కూర్చున్నటువంటి ఆ కానుక బిట్టలో వేసేసిందట. ఆ రోజు కూలి పని 2 కాసులు, ఆ 2 కాసులు తీసుకొచ్చింది, డబ్బాలు వేసేసింది, కానుక బిట్టలో వేసింది. ఆమె వేసేటప్పుడు ఆలోచించుంటే ఒకడేసి ఒకడు దాచుకునేదేమో, కానీ ఆమె ఆలోచించలే, వేయాలనుకుంది 2 వేసేసింది అంతే. ఆమెకు మనకున్న తేడాది రిచ్ ఇన్ డెసిషన్. ఆమె నిర్ణయం తీసుకోవడంలో గొప్పది, మనం నిర్ణయం తీసుకోవడంలో పేదవాళ్ళం. ఆమె గొప్పది, మనం పేదవాళ్ళం. కారణం ఏంటంటే మన నిర్ణయము పేదదిగా ఉంది, ఆమె నిర్ణయము గొప్పదిగా ఉంది. దేవునికి ఇవ్వడం ధర్మశాస్త్రం నెరవేర్చడమట. దేవునికి ఎవడో నేర్చుకుంటే మన ధర్మశాస్త్రం నెరవేర్చినట్టే. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చుట 2 రెట్ల ఆశీర్వాదం అని డాక్టర్ మార్టిన్ లూథర్ అన్నాడు అండి. దేవునికి ఇవ్వడం 2 రెట్ల ఆశీర్వాదం అట. ఎట్టొస్తుందండి 2 రెట్ల ఆశీర్వాదం? దేవునికి ఇస్తే 2 రెట్ల ఆశీర్వాదం ఎట్టొస్తుంది అని అంటే ఆయన ఒక కథ చెప్పాడు. దానికి మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, మనం ఒక బాల్ తీసుకుని, రబ్బర్ బాల్ మనం తీసుకుని, ఆ బాల్ని గోడకేసి ఒక గట్టిగా కొడితే, నువ్వెంత గట్టిగా కొట్టావో గోడకేసి ఫోర్స్లో, అంతే ఫోర్స్లో రివర్స్లో మన దగ్గరకు వస్తుందట. మన కానుక దేవునికి ఇవ్వడం అంటే గోడకేసి కొట్టడమే బంతిని. ఆ బంతి గోడకి ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతే స్పీడ్గా రిటర్న్ వచ్చేస్తుందట.
దేవుడికి నీ కానుక అవసరం లేదండి. ఆయన ఆయనకి ఇచ్చావనుకో ఆయన అంతే స్పీడ్లో డబుల్ చేసి పంపిస్తాడు నీకు. కానీ మనం ఏమనుకుంటామంటే నేను దేవునికి ఎంత ఇచ్చానండి అని అంటాం మనం. దేవుడే ఏమన్నా నీ డబ్బులతో ఆయన బిల్డింగ్ కట్టుకుంటాడా? దేవుడే నీ డబ్బులతో ఆయన ఆహారం తింటాడా? నేను దేవుడికి ఎంత ఇచ్చానండి, దేవుడి సన్నిధికి ఎంత ఇచ్చానండి అని మనం అంటాం. నువ్వు ఇచ్చిన ప్రతిదానికి ఆయన డబ్బులు చేసి నీకు ఇచ్చేస్తాడు. ఆయన రుణం ఉంచుకునేవాడు కాదు, ఆయనకే మనం రుణం. ఆయన ఇచ్చిన ప్రతి పైస డబుల్ చేసి పంపిస్తాడు నీకు, అది మనం గుర్తించం. అందుకనే మార్టిన్ లూథర్ అన్నాడు, దేవుని కానుక ఇవ్వటం అంటే మన కానుకను డబుల్ చేసుకోవటం అని అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దాచుకోకుండా దేవునికి ఇవ్వడం, దాచుకోకుండా దేవునికి ఇవ్వడం ఆమెలోని గొప్పతనం. దాచుకోకుండా దేవునికి ఇవ్వడం ఆమెలోని గొప్పతనం. చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ గారుల ముగ్గురిని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే మీ మీద చెప్తే మీరు బాధపడతారు కనుక మా మీద మేము చెప్పుకుంటున్నాం. ముగ్గురు పాస్టర్ గారిని మీకు పరిచయం చేస్తా ఉన్నాను. ముగ్గురు పాస్టర్ గారు సేవ చేస్తూ ఉన్నారు. ముగ్గురికి మూడు సంఘాలు ఉన్నాయి. ఈ ముగ్గురు సేవకులు చాలా చక్కని సేవ చేస్తూ ఉన్నారండి. ఎంత చక్క సేవ అంటే దేవుడు మెచ్చుకోదగ్గ సేవ చేస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను ఉపయోగించి వారు చక్కగా సేవ చేస్తూ ఉన్నారు. దేవుని సంఘాన్ని ఉజ్జీవింపజేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొద్దకు వారిని నడిపిస్తూ ఉన్నారు. విశ్వాసులను బలపరుస్తూ ఉన్నారు. అలాంటి పాస్టర్ గారిలో ముగ్గురు పాస్టర్ గారులు, దేవుడు ఆ పాస్టర్ గారికి ఏం చేశాడనంటే ఈయన బాగా కష్టపడుతున్నాడని చెప్పి అనేక మంది విశ్వాసులు వచ్చి కానుకలు వేస్తూ ఉన్నారు. మొట్టమొదటి పాస్టర్ గారు వచ్చిన కానుకలన్నీ తీసుకొని లెక్క పెట్టాడట. అందరూ వచ్చి కానుక వేసి వెళ్ళిపోయారు. ఈ కానుకలన్నీ పాస్టర్ గారివి. పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ కానుకలు తీసి లెక్క పెట్టాడట. ఓహ్, చాలా వచ్చింది. వెంటనే, అయ్యా ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి ఈ కానుకను బట్టి నీకు వందనాలు. ఇందులో దశం భాగం నీది నాయన, దశం భాగం నీకు ఇస్తున్నాను, మిగతాది నా కుటుంబం కొరకు నీ సేవ కొరకు వాడుకుంటానయ్యా అని చెప్పి దశం భాగాన్ని దేవుని ఆలయంలో పెట్టాడట. మిగిలిన దాన్ని తన ఇంటికి పట్టుకెళ్ళాడట. జాతి గమనించండి, ఒక పాస్టర్ గారు దశం భాగాన్ని దేవునికి ఇచ్చాడు, మిగిలింది తన కుటుంబానికి సేవకు వాడుకుంటున్నాడు. ఇదేదో బాగుంది. ఇంకో పాస్టర్ గారు వచ్చాడు, ఆయనకి చాలామంది కానుకలు వేశారు, చాలా ఎక్కువ వచ్చింది. చూసుకున్నాడు, లెక్క పెట్టుకున్నాడు. ఆహా, ప్రభువు చాలా ఇచ్చాడు నాకు, చాలా వందనాలయ్యా అని ప్రభువుకు వందనాలు చెప్పి, అయ్యా ఇదిగో ఇందులో సగం నీ సంఘానికి నీ దేవాలయానికి ఉపయోగిస్తానయ్యా, ఈ మిగిలిన సగం నాకు నీ సేవ కొరకు ఉపయోగిస్తానయ్యా, నా కుటుంబ పోషణకు ఉపయోగిస్తానయ్యా. ఓకే, సగం దేవునికి సగం అతనికి. దేవునికి వచ్చినవి కొన్ని సగము దేవుని సేవకు ఖర్చు పెడుతున్నాడు, కొన్ని ఏమో తన కుటుంబానికి. ఇది బాగుంది. ఒక ఆయనేమో దశం భాగం దేవునికి ఇచ్చాడు, మిగిలింది తన కుటుంబం కొరకు సేవ కొరకు ఉపయోగించుకుంటున్నాడు. మరొక ఆయనేమో దేవుని సగం తన సగం దేవుని సేవ కొరకు ఉపయోగిస్తున్నాడు, కుటుంబ పోషణ సగం ఉపయోగించుకుంటున్నాడు. ఇది బాగుంది. మరొక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు కూడా చాలా డబ్బులు వచ్చాయి చూశాడు, ఒక బేషన్లు వేసాడు. అవన్నీ చూసి, ప్రభువా మంచిగా కానుకలు ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నువ్వు చేసిన మేలు కొరకు వందనాలని చెప్పి ప్రార్థన చేసి, అయ్యా ఈ కానుకలన్నీ కూడా ఇదిగో ఈ అర్పణలో పెట్టుకుని ఈ బేషన్లో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను అయ్యా, ఇవన్నీ నేను పైకేస్తున్నానయ్యా, పైకి వచ్చిన నువ్వు తీసుకయ్యా, కింద పడి నాకు ఇయ్యా అన్నాడట. గమనించారా ప్రియదేని బిడ్డలారా, అందులో ప్రార్థన చేసి పేటలో ఉన్నాయన్నీ కూడా పైకి ఇసురుతున్నాను, పైకి వచ్చినవన్నీ తీసుకో ప్రభువా, కింద పడి నాకు ఇవ్వు అన్నాడట. ప్రభు నందు ప్రేమింది దేవుని బిడ్డలారా. వెంటనే ప్రభు ఆ సేవకుని చూసి నవ్వి ఒక మాట అన్నాడట, ఫుల్ఫిల్లో టేక్ హిమ్ ఎవ్రీథింగ్ అన్నాడట. పైకేసి దేవుడికి పోతాయండి,
అంటే అసలు ఉద్దేశం అన్నీ తీసుకోవాలనే ఉద్దేశమే. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే దేవునికి ఇవ్వాలంటే ఏదో ఒక రీజన్ చెబుతూ ఉన్నారు, దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నారు. ప్రభువు అందు ప్రేమని దేనిపెడతారా? దేవునికి ఇచ్చే దగ్గర కొరచబుద్ధి, దేవునికి ఇచ్చే దగ్గర ఏదో దేవునికి నా సమ్మిచ్చేస్తున్న బాధ, దేవునికి ఇచ్చే దగ్గర మనం దేవునికి సంతోషం ఇవ్వలేకపోతున్నాం. ప్రభువు అందు ప్రేమని దేనిపెడతారా? ఆ సేవకుని వలె మనం ఉండకూడదు. ఆ సేవకుని మొదటి రెండు సేవకులు వల్లే మనం ఉండాలి. ప్రభువు నుండి దూపుడు ఏంది అనబడదు. ఇది నాన్న మరొక మాట సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బీదదురాలు యేసుప్రభుకు వచ్చినటువంటి కానుక పెట్టెలో రెండు కాసులు వేసింది. రెండు కాసులు రెండు సాక్ష్యాలండి, రెండు కాసులు రెండు సాక్ష్యాలు, రెండు కాసులు రెండు సాక్ష్యాలండి. షీఈస్ ఆఫరింగ్ టూ కాయిన్స్ బట్ టూ కాయిన్స్ ఆర్ టూ టెస్టిమోనీస్. టూ కాయిన్స్ ఆర్ టూ టెస్టిమోనీస్. రెండు కాసులు కూడా రెండు సాక్ష్యాలుగా ఉన్నాయి. మరొక ఆయన అన్నాడు రెండు కాసులు రెండు నిబంధనలు అన్నాడు. రెండు కాసులు రెండు నిబంధనలు, ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. రెండు కొత్త నిబంధన. ప్రభువు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మాథ్యూ సెంట్రీ అనేటువంటి ఒక కామెంటేటర్ దీని మీద ఒక అధ్యయనం చేస్తూ ఆయన అన్నాడు, చక్కని మాట రాస్తూ ఉన్నాడు, ఫస్ట్ కాయిన్ ఈజ్ ఏ టైత్ అన్నాడు. ఆమె వేసినటువంటి మొట్టమొదటి కాయిన్స్లో రెండు కాయిన్స్లో మొదటిది ఆమె దశమ భాగము, అది దేవునిది, దేవుని పెట్టెలో వేసిందట. రెండవది సెకండ్ కాయిన్ ఆమె జీవనం కొరకు ఉపయోగపడేది, కానీ బీదల కానుక పెట్టెలో వేయడం ప్రభుకి సంతోషాన్ని ఇచ్చిందట. రెండవ కాసు ఆమె యొక్క జీవనం కొరకు ఉపయోగించుకోవలసింది, బీదల కొరకైనటువంటి కానుక పెట్టెలో ఆమె వేసిందట. కాబట్టి ఈమె దేవునికి చూడవలో ఆమె జీవనమంతా వేస్తాను అన్నాడు ప్రభు. ఆమె జీవనమంతా అందులో వేసేసింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆమె రేపటి కోసం ఆలోచన చేయలేదటండి. ఆమె రేపటి కోసం ఆలోచన చేయలేదు. మరి మనము రేపు సంగతి ఏంటి? మరి రేపేం వండాలా? మరి రేపేం పెట్టాలి గ్యారేజ్? మరి రేపేం చేయాలా? రేపటి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం మనం. ఆమె రేపటి కోసం ఆలోచన చేయలేదు. ప్రభువు నందు ప్రేమని దేనిపెడతారు? దీన్న ఆమెకి మనకు ఉన్న తేడా ఏమిటో మనం గమనించాలి. ఒక బీది ఆలోచన రెండు కాసుల్లో రెండు కాసులు కానుక వేసేసిందనంటే ఆమె జీవనం కోసం ఆలోచన చేసుకోలా, ఆమె రేపటి గురించి ఆలోచన చేయలా. మనమైతే కానుక వేసేటప్పుడు ఆలోచన చేస్తాం, ఎంత వేయాలా, రేపటి సంగతి ఏంది అని. ప్రభువు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారు, ఈ ప్రత్యేకమైన సమయంలో లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు ధనవంతుడు ఆలోచించాడు రేపటి గురించి. గమనించారా? ధనవంతుడు రేపటి గురించి కాదు, అనేక సంవత్సరాల గురించి ఆలోచన చేస్తాడండి. ఏమని ఆలోచన చేస్తాడంటే నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము అంటా ఉన్నాడు. నీకు అనేక సంవత్సరాలకు ధనం సమకూర్చబడి ఉంది అన్నాడు. గమనించారా? దేవుడు అతను చూస్తూ ఉన్నాడు, అతని బుద్ధిని చూస్తూ ఉన్నాడు. దేవుడు తనకి ఇచ్చిన దాని గురించి అయ్యా నీకు వందనాలు అని కూడా చెప్పలేకపోతూ ఉన్నాడు. రేపటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడికి బీదదురాలికి ఎంత తేడా ఉందో గమనించండి. ఆమె తన జీవనమంతా వేసాను. ప్రభువు నందు ప్రేమని దేనిపెడతారు? మనం ఆ ధనవంతుని వలె మనం ఉండవద్దు, బీదదురాలి వలె మనం ఉందాం. ధనవంతుడు వలేని ఉంటే నేనుంటే వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారని ప్రభు అంటా ఉన్నాడు. నువ్వు సంపాదించిందంతా ఎవరు అవుతాయి అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, మనం ధనవంతుని వలె ఉండవద్దు,
బీద వెదవరాలు వలె ఉందాం అనే సత్యాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండోది గమనించినట్లయితే లూకా సువార్త 12:24 భాగంలో మనం గమనించినప్పుడు అక్కడ ఆకాశ పక్షులు చూడమంటున్నాడు దేవుడు. మీరు ఆకాశ పక్షులు చూడండి, అవిత్తవు కోయవు గరిసలేదు కొట్టలేదు ఏమీ లేవు వాటి, అయినా మీ పరలోక తండ్రి మిమ్మల్ని పోషిస్తున్నాడు, వాటిని పోషిస్తున్నాడు. ఆమె నమ్మిందండి, నా ప్రభు నన్ను పోషిస్తాడని. నువ్వు నమ్మలేకపోతున్నావు, మనం నమ్మలేకపోతున్నావు. నా ప్రభు నన్ను పోషిస్తున్నాడు, నా ప్రభు నన్ను పోషిస్తున్నాడనే నమ్మకం నీలో ఉండడం లేదు. ఆమెలో ఉంది, మనలో లేదు. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. సారేపతి వధవరాలు ఒక దైవజనుని మాట నమ్మి ఆయనకు మొదట ఒక చిన్న అప్పము చేసింది, చిన్న అప్పము చేసింది. ఆమె దైవజనుని మాట విన్నదేమో, వెంటనే ఆమె 3.5 సంవత్సరాలు అద్భుతంగా పోషించబడింది. ఆమె నమ్మింది, ఇగో దైవజనుని మాట వింటే ఇది నాకు ఆశీర్వాదం. మొట్టమొదట ఆ కానుకిచ్చింది, మొట్టమొదట కానుకిచ్చింది, లేదా మొట్టమొదట అర్పణ ఇచ్చింది, లేదా మొట్టమొదట అప్పము చేసి దైవజనునికి ఇచ్చింది. తర్వాత తను తన బిడతిన్నారు. దైవజనుడికి ఇస్తే ఆశీర్వాదం, దేవునికి ఇస్తే ఆశీర్వాదం. ఇది మనం గుర్తించాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, దైవజనుడు కానుకిస్తే మాకేటి లాభం. మరి సారీపతి అధురాలు దైవజనుడికి ఇచ్చే 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి, నమ్మాలి, విశ్వసించాలి. చివరిగానే ముగిస్తూ ఉన్నాను. జీసస్ ఫోకస్ టు ద పూర్ విడో. యేసు ప్రభు ఆమె వేసినటువంటి 2 కోసలను బట్టి ఆమెను ఫోకస్ చేశాడు, ఆమెను ప్రశంసించాడు, ఆమెను పొగిడాడండి. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడలారా, ప్రియ దేవుని బిడలారా, యేసు కానుక పెట్టి వద్ద కూర్చుండి, యేసు కానుక పెట్టి వద్ద కూర్చుండి, కానుక వేసేవారిని, కానుక వేసేవారిని చూస్తున్నాడా లేదా కానుకను చూస్తున్నాడనంటే జవాబు మీకు తెలిసి ఉంటే ఆయన కానుక వేసేవాడిని కాదండి, కానుక వేసేవాడిని కాదు. ప్రభునందు ప్రేమటి దేవుని బిడలారా, జీసస్ ఫోకస్ టు ద పూర్ విడో. ఆయన ఆమెను చూస్తూ ఉన్నారు. ఎంతోమంది ధనవంతులు వస్తూ ఉన్నారు, ధనవంతులు వచ్చి కానుక పెట్టిలో కానుక వేస్తూ ఉన్నారు. ముందు ధనవంతులు వస్తుంటే వారి సేవకులు వస్తున్నారు, వెనక వారి బట్టలు వస్తున్నారు, ఆ కాసులు తెస్తున్నారు, కాసులన్నీ కూడా అందులో వేస్తూ ఉన్నారు. కానీ ఆమె 2 కాసులు కానుక పెట్టిలో వేసింది. కాబట్టి ప్రభును దుప్రేమింది బిడ్డలారా, ఈ బీద వివరాలు ఎక్కి వేసిన ప్రభు ప్రశంసించడం ఉద్దేశం ఏమిటంటే, ఒక భక్తుడు అంటా ఉన్నాడు, గాడ్ సీస్ మోర్ దాన్ ద పోర్షన్, ఈ ఆల్సో సీస్ ఈజ్ ఈ ఆల్సో ద ప్రపోర్షన్ అన్నాడు. ఈ ఆల్సో సీస్ ద ప్రపోర్షన్ అన్నాడు. ప్రభునందు ప్రేమింది అని బిడ్డారు, ఈ సమయంలో దేవుడు మనకు కాదు, దేవుడికి ఇచ్చేటువంటి విధానము ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మనలను గుర్తిస్తూ ఉన్నాడు. యేసు కళ్ళతో కానుక చూడలేదట, జాగ్రత్త గమనించండి. యేసు ప్రభు వారి కళ్ళతో కానుకను చూడలేదు, కానీ హృదయాన్ని చూస్తున్నాడు. కానుక వేసేటప్పుడు నీ కానుకను కాదు, ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడని గుర్తించు. రెండవది గమనించినట్లయితే, చాలామంది ధనవంతులు వచ్చి కానుకలు పై నుంచి దోసలతో వేస్తూ ఉంటే ఆ కానుక బిట్టలో సౌండ్ వస్తూ ఉందట, కాసుల సవ్వడి. ప్రభువారి చెవులు కాసుల సవ్వడి వినడానికి వచ్చాలా, హృదయ సవ్వడి వినడానికి వచ్చిందా? నీ హృదయంలో కానుక వేసేటప్పుడు భయం కనబడాలి. ఆ బీద వదలాలనుకుందట, అయ్యో నేను వేస్తున్నాను, ఈ 2 కాసులు ఎందుకు పనికిరావు, ఒక కోట ఒక పూట కూలి పనిది, ఈ చిన్న 2 కాసులు దాంట్లో వేస్తే ప్రభు ఏమనుకుంటాడో, అయ్యో ప్రభు చూస్తాడేమో, వీళ్ళందరూ చూసి నన్ను హేళన చేస్తారేమో అని అందరి గురించి ఆలోచన చేసి భయంతో వణుకుతో అలా చెంగు చోటను పెట్టుకు 2 కాసులు వేసి మెల్లగా వెళ్ళిపోతుంది. కానుక వేసేటప్పుడు ఆమెకున్న భయం మనలో కనబడాలండి. ప్రభు చూసినప్పుడు ఆమెలో ప్రభుకు భయం కనబడింది. ప్రభువా ఈ కానుక ఎందుకు పనికిరానిది, అయ్యా ఈ కానుకను నువ్వు పడించుకోకయ్యా, ఇది చిన్న కానుక అని భయంతో వేస్తూ ఉంది.
మరి మనం వేసేటప్పుడు నా కానుక అందరు చూడాలనుకుంటాం, కానీ ఆమె భయంతో వేస్తుంది, వణుకుతూ వేస్తూ ఉంది. ప్రభువు దుప్రేమిని తెలుపుడారా, యేసు కాసుల సవ్వడి కాదు హృదయ సవ్వడి వింటాడని దేవుని సన్నిధిలో మీరు గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాను. కానుక ఎక్కువేయడం తెలుసు, కానీ ఎలా వేయాలో మనకు తెలియదండి. చాలామంది కానుకలు ఎక్కువగానే వేస్తారు, కానీ ఎలా వేయాలో తెలియదు. ఈమెను చూసి మనం నేర్చుకోవాలి. నువ్వు ఎక్కువ వేసినా తక్కువ వేసినా ఎలాంటి కానుక వేసినా వేసేటప్పుడు బీదేదోరాలు వల్లే భయముతో వణుకుతో ప్రభువానికి ఇచ్చే కానుక చాలా చిన్నది అని మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 6:6 భాగం మనం గమనించినట్లయితే, తిమోతికి రాసినటువంటి పత్రిక 6 మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగం 6 సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నాడండి, గొప్ప లాభ సాధనము అన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు. ఈరోజు దేవుని యొక్క కనుచూపు నీ మీద పడి ఏం కోరుకుంటుందనంటే, దేవుని ఏం చూస్తున్నాడంటే సంతుష్టి సహితమైన దైవభక్తి అనే సువాసన పరిమళం నీలో నుండి బయటికి రావాలని ప్రభు చూస్తున్నాడు. నీలో నుంచి బయటికి రావాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం, కనుక ఆ సువాసన పరిమళం వస్తుందేమోనని ప్రభు ఆ కానుక బిడ్డ దగ్గరకు వచ్చున్నాడు. కానీ నీ శరీర సుగంధ దుర్గంధ సువాసన పరిమళం చూడడానికి కాదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. చచ్చుకొచ్చేటప్పుడు మనం చాలా చక్కని సెంట్లు పోస్తూ ఉంటాం. ఈ శరీరానికి ఎన్నో రకాల సెంట్లు పోస్తూ ఉంటాం. నీ సుగంధాన్ని నీ సువాసన పరిమళం కాదు ప్రభు చూడవలసింది. సంతుష్టి సహితమైన దైవభక్తి అనే సువాసన పరిమళం నీలో నుండి రావాలి, నీ పైన కాదు. దాన్ని ప్రభు చూడడానికి ఆయన కన్నులు కానుబిడ్డ దగ్గర కూర్చుని ఉన్నాయి అనే సత్యాన్ని మీకు మనం చేస్తున్నాను. ప్రభు వారు కానుక బిడ్డ దగ్గరకు వచ్చిన ఎలాంటి వారు కొరకు చూస్తున్నారంటే, అయ్యా నువ్వు కుడి చేత్తో కానుక వేస్తే ఎడం చేయికి తెలియకూడదు. ప్రభు వారు అలాంటి వారి కొరకు చూస్తున్నాడు. కుడి చేత్తో కానుక వేస్తే ఎడం చేతి కూడా తెలియకూడదు. అలాగ నువ్వు దేవుని కానుక వేయాలి అని ప్రభు కానుక బిడ్డ దగ్గర ఉండి నిన్ను గమనిస్తున్నాడు, చూస్తున్నాడు అనే సత్యాన్ని మీరు గుర్తించాలి. హృదయపూర్వకంగా వేయని కానుక కానుకే కదట, హృదయపూర్వకంగా వేయని కానుక కానుకే కాదట. కాబట్టి ఆమె హృదయపూర్వకమైనటువంటి కానుకను ప్రభు చూచాడు. హృదయపూర్వకమైనటువంటి కానుకను ఆయన చూచి ఆమెను ఇక్కడ వేసిన వారందరికంటే ఈ బీద దూరాలు 2 వేసి అందరికంటే ఎక్కువ వేసింది అని చెప్పి అందరిలో ఆమెను ప్రశంసించాడట. ప్రభుని దుప్రేమిటువంటి దేవుని బిడలారా, భక్తు ఒక చక్కని మాట అంటా ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు గ్రంథం 20:35 భాగంలో పౌలు అంటాడు కదా, పుచ్చుకునుట కన్నా ఇచ్చుట ధన్యకరము అన్నాడండి. పుచ్చుకునుట కన్నా ఇచ్చుట ధన్యకరము. ఈ రహస్యాన్ని మనం గుర్తించాలి. చాలాసార్లు మనం ఏదైనా పుచ్చుకోవడం అలవాటు, కానీ ఇవ్వడం మనకు అంత ఈజీ కాదు. ఇవ్వడానికి ఇష్టపడం, పుచ్చుకోవడానికి ఇష్టపడతాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు పుచ్చుకోకుంటాం కాదు కానీ ఇచ్చుట ధన్యకరం. నువ్వు ఇచ్చేదానిగా ఉండాలి, ఇచ్చేవాడుగా ఉండాలి. బీద దూరాలు బీదల కొరకు ఇచ్చింది ఆమె ధన్యురాలు. కొరింథీయులకు రాసిన 2:12 భాగంలో కలిమి కొలది ఇచ్చినదే ప్రీతికరము, కలిమి కొలది ఇచ్చినదే ప్రీతికరము, కానీ లేకుండా ఏమి ఇచ్చింది. ద ఎసెన్స్ ఆఫ్ గివింగ్ ఈజ్ సాక్రిఫైస్ అన్నాడు ఒక ఆయన. ప్రభు నందు ప్రేమింది అని బిడలారా, నీకున్నప్పుడు ఇవ్వడం కాదు లేనప్పుడు కూడా ఇవ్వడం అనేటువంటి త్యాగం అట. అంటే ఈ బీదరాలు త్యాగం చేస్తూ ఉంది. దేవుడు మనల్ని అదే చూస్తాడు. నీ దగ్గర ఉన్నప్పుడు సాయం చేయడం కాదు, లేనప్పుడు కూడా చేయటం గొప్ప విషయం. ఆమె దగ్గర లేవు, అయినా బీదలకు సహాయార్థంగా ఆమె చేస్తూ ఉంది. నేటి పత్రిక పాఠంలో మనం గమనించినట్లయితే, నేటి పత్రిక పాఠంలో రోమిలకు రాసిన పత్రిక 13:8 భాగంలో ప్రేమించిన విషయంలో తప్ప మరి దేని విషయంలో మీరు అచ్చి ఉండవద్దు.
మీ పొరుగు వారి విషయంలో, మీ ఇరుగు పొరుగు వారి విషయంలో, మీ శత్రు విషయంలో ప్రేమించుచులో తప్ప మీకు దేని విషయంలో మీరు అచ్చి ఉండవద్దు అంటా ఉన్నాడు. అంటే మనం ప్రేమను ఇచ్చేవారుగా ఉండాలి, వాళ్ళ దగ్గర పొందేవారుగా ఉండకూడదు, ఇచ్చేవారుగా ఉండాలట. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:14 వచనం అంటాడు, మనోపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము యెహోవా దానం అంటా ఉన్నాడు. మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము యెహోవా దానం. యెహోవా దానం ప్రభునందు ప్రేమ ఎటువంటి దేవుని బిడ్డలారా, మనోపూర్వకంగా ఇచ్చినటువంటిదట యెహోవా యొక్క దానము అంటా ఉన్నాడు. ఈ సందర్భంలో విన్స్టన్ చర్చిల్ అనే రెండు భక్తులు ఒక మాట చెప్పాడు. విన్స్టన్ చర్చిల్ అనే రెండు భక్తుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, వి మేక్ ఏ లివింగ్ బై వాట్ వీ గెట్ బట్ వి మేక్ ఏ లైఫ్ బై వాట్ వీ గివ్ అన్నాడండి. ప్రభునందు ప్రేమని తెలుపుతున్నారా, వి మేక్ ఏ లివింగ్ బై వాట్ వీ గెట్ బట్ వి మేక్ ఏ లైఫ్ బై వాట్ వీ గివ్ అన్నాడు. నీకొచ్చిన దానితో నీవెలా జీవించవన్నది ప్రభుకు అవసరం లేదట. నీ జీవితంలో నీవు దేవునికి ఇచ్చినదే ప్రభువు చూస్తాడట. దేవునికి ఇవ్వడం, బీదలకు సహాయం చేయటం ప్రభువు చూస్తాడట. కాబట్టి ప్రభునందు ప్రేమిటిని దేవుడిలారా, బీదల దూరాలు బీదలకు సహాయం చేయడానికి తన చేయి చాచింది. ఈరోజు నువ్వు చాచగలవా? ఈరోజు నువ్వు చేయి చాచి బీదలకు సహాయం చేయగలవా? చేస్తే నువ్వు ధన్యుడు ధన్యురాలు. ప్రభు ఈరోజు నిన్ను ప్రభు ఫోకస్ చేసి నిన్ను ప్రశంసిస్తాడు, నిన్ను అభినందిస్తాడు. ఈ విషయాన్ని మనము దేవుని వాక్యం ద్వారా గ్రహించాలనే సత్యాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, కొరింథీయులకు రాసిన 2:8-15 భాగాల్లో, నీ సంఘము మాసిదోనియ సంఘం వలె ఉండాలి, నీవు బీదదురాలి వలె ఉండాలన్నాడు. నీ సంఘము మాసిదోనియ సంఘం వలె ఉండాలి, చిన్న సంఘము కానీ బీదలకు సహాయం చేసే సంఘము, దేవునికి ఇవ్వడంలో ముందున్న సంఘము. నీ సంఘము మాసిదోనియ సంఘం వలె ఉండాలి, నీవు బీదదురాలి వలె ఉండాలి అన్నాడు భక్తుడు. డిఎల్ మూడి అనేటువంటి ఒక భక్తుడు వాక్యం చెప్పడానికి వచ్చాడట. డిఎల్ మూడి అనేటువంటి భక్తుడు వాక్యం చెప్పడానికి వచ్చాడట. ఆయన చాలా చక్కగా ప్రసంగం చేస్తాడు. మూడి చాలా చక్కని ప్రసంగికుడు, ఆయన మంచి విజయ ప్రసంగికుడు. ఆయన వాక్యంలో అనేక మంది మారు మనసు పొందేవారు. అలాంటి పెద్ద భక్తుని దగ్గరికి ఒక విశ్వాసి వెళ్ళి అడుగుతూ ఉన్నాడట, అయ్యా డిఎల్ మూడి గారు, మీకు వందనాలు, మీ ప్రసంగాలు నాకు చాలా ఇష్టం, మీరు చక్కని ప్రసంగం చేస్తూ ఉన్నారయ్యా, మీకు వందనాలు. అయితే మా పాస్టర్ గారు ఎప్పుడు ప్రసంగం చేసినా, మా పాస్టర్ గారు ఎప్పుడు ప్రసంగం చేసినా దేవునికి ఇవ్వండి, నాకివ్వండి, దేవునికి ఇవ్వండి అని ప్రసంగం చేస్తూ ఉంటాడండి, దీని విషయంలో ఏం చేయాలండి అని అడిగాడట. డిఎల్ మూడి గారు అన్నారట, ఆ విశ్వాసం చూచి నేనైతే ఇవ్వనయ్యా అన్నాడట. మీరండి నిజమైన పాస్టర్ గారు అంటేను, మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వండి, అలాగే ఇవ్వండి, ఇలాగే ఇవ్వండి, అలాగే ఇవ్వండి అని చెప్తాడు, కానీ మీలాగ ఇవ్వద్దని చెప్పడండి అన్నాడట. మూడి గారు అన్నారట, ఆయన ఒక మంచి మాట చెప్పాడు, దేవుడు నీకు ఇవ్వకపోతే, దేవునికి ఇవ్వడం మానేస్తే నువ్వు దేవునికి ఇవ్వడం మానే అన్నాడట. ఆశ్చర్యపోడట, దేవునికి ఇవ్వడం మానేస్తే నువ్వు దేవునికి ఇవ్వడం మానే అన్నాడట. దేవుడు మనకి ఇస్తేనే కదండి మన జీతం మనకు వస్తుంది, దేవుడు మనకి ఇస్తేనే కదండి మన ఆరోగ్యం మనకు ఉంటుంది. దేవునికి ఇవ్వకపోతే నువ్వు దేవునికి ఇవ్వడం మానే అన్నాడట. ఆ విశ్వాసి బిత్తరపోయాడట, దేవుడే నాకు ఇవ్వకపోతే నాకు ఎవరిస్తారు సార్, మరి అప్పుడు దేవునికి ఇవ్వాలి కదా. అవునండి, ప్రభునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్న దేవుని వాక్య భాగం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకని ఈ దినాన్న యెషయా గ్రంథం 32:10 అంటాడు, ఆలకించుడి ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను. అక్కడ
యేసు ప్రభువారు కానుబెడదరకు వచ్చిని వచ్చిన ధనవంతులందరూ కూడా సన్నాయిలతో వచ్చారు, కానుకలు సవ్వడితో వచ్చారు, ఎన్నో రకాలుగా వచ్చారు. వారందరి మధ్య ఒక బీది దొరాలని ఈమె అందరికంటే ఎక్కివేసింది. ఈరోజు ప్రభుని నెచ్చించాలయ్యా, ప్రభుని నెచ్చించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభుని కుటుంబాన్ని నెచ్చించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభుని సంఘాన్ని హెచ్చించాలని ప్రార్థన చేస్తూ నేను బీదోదరాలని హెచ్చించినట్టుగా నిన్ను ప్రభు హెచ్చించాలి. అలా ఉండాలి జీవితం అని, అలా ఉండాలి కుటుంబం అని, అలా ఉండాలి సంఘం అని నేను కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమునికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇంతవరకు నీ వాక్యం ఉన్న మా ప్రియబిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చక్కగా ప్రభు ఇదిగోనైనా ఒక బీదు దూరాలు కానుక బిడ్డదరికి వచ్చి కానుక వేసిన సందర్భాన్ని మేము ధ్యానం చేస్తాం. ఈ ధ్యానంలో మీకు అనేక ఆధ్యాత్మిక విషయాలు మాకు తెలియచేశారు ప్రభు, నీకు వందనాలు. అవన్నీ మా యొక్క హృదయంలో భద్రపరచండి, వాటిని అనుసరించి మీ జీవించిన ఉపదయించండి. ఇది నానిదిగో ప్రభు ఎవరైతే బలహీనంగా ఉన్నారో నాయన వారిని ఇప్పుడే ముట్టండి, వారు స్వస్థపరచండి. వారికి ఉన్న బలహీనత ఏసునామంలో పోనట్లు సంపూర్ణమైన ఆరోగ్య బలము శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయం అందు దాసుడు ప్రార్థిస్తూ ఉండగా మీరే మహిమా ఘనతా ప్రభావాలు పొంది బిడ్డను బ్లెస్ చేసి దీపించమని, ఇగో నీ వాక్యంతో రాజ్యాన్ని బలింపచేయమని నజరేయుడిని ఏసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుని ఆశ్రయించుని కాపాడును గాక, ప్రభు తన సన్నిధిగా అందరి ప్రకాశం గమనించును గాక, ప్రభు నీ మీద తన సన్నిధిగా వింపచేసి నీకు సమాధానము కలిగి చేయను గాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.